श्रुति स्टॉप स्टॉप अम्मे आप वे येंदु के अट चूड़ वे ఏంటి ఇవి మట్టి విగ్రహాలే ఈ విగ్రహం చూడు గ్రీకు విరుడ్లా ఉంది విగ్రహాన్ని చూసి నిగ్రహం కోల్పోతున్నట్టున్నావు ఈ విగ్రహాన్ని చూడు అమ్మాయిల కంటే ఇదే కోమనిస్తుంది కళాకారుడి కళా నైపుణ్యం చూడడానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదు పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి ధీరుణ్ణి చేసుకోవాలి నా మనసుకి నచ్చాడు పువ్వులు నలపాల్సిన వయసు అంతా ఈ పూల మొక్కల్లోనే కరిగిపోయేటట్టుంది అలాంటి సూత్రాలు పాటిస్తే పువ్వులా వాడిపోతావు అబ్బో ఏంటి తాత నీళ్లు పోయట్లేదా ఒక్కడే అయిపోయానమ్మా చూసుకోలేకపోతున్నాను అందొచ్చిన కొడుకు రెక్కలు రాగానే ఎక్కడికో వెళ్ళిపోయాడు అందుకే కొడుకుని పెంచుకునే కన్నా మొక్కల్ని పెంచుకోవడం బెటర్ ఉంటే ఆయుష్ని పెంచుతాయి అమ్ముకుంటే ఆదాయాన్ని పెంచుతాయి బాగా చెప్పావు సరే తాత రావే ఏంటి ఆలోచిస్తున్నారు ఏం తీసుకుందామా అని ఇది తెల్ల గులాబీ మీ ఇంట్లో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తుంది ఎప్పుడైనా అంకుల్ మీ మీద చిర్రుబుర్లాడితే ఈ ఫ్లవర్ చూపించండి కూల్ అయిపోతారు ఇది ఎర్ర గులాబీ చూడగానే ఎనర్జీని క్రియేట్ చేస్తుంది పోనీ చామంతులు కొంటే శ్రీమంతం కూడా వద్దని చెప్పవే నువ్వు మూసుకుంటావా సరే తల్లి మూసో మీరు తీసుకు నాలుగు మొక్కలు కొందాం వస్తే 40 మొక్కలు కొనిపించావమ్మా దాని గోల్ ఏంటో తెలుసా ప్రతి ఇంటిని గార్డెన్ గా మార్చేయాలని పచ్చదనం ఉన్న చోట స్వచ్ఛమైన గాలి ఉంటుంది అది ఉంటే 10 కాలాలు చల్లగా ఉంటాం బాగా చెప్పావమ్మా ఇలా కాదురా పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నీకు ఉరి శిక్ష వేయించాలి మనుషులకే కాదు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది ఎందుకమ్మా గొడవ పడతారు అయింది ఏదో అయిపోయిందిగా ఈ రోజు నువ్వు చేసిన పాపం నిన్ను నీడలా వెంటాడుతుంది పదమ్మా సర్లే వెళదాం వెళ్ళు రా శృతి గుడ్ మార్నింగ్ సార్ ఎప్పుడు చూసినా మొక్కలతోనేనమ్మా అప్పుడప్పుడు బుక్కులు కూడా చూడమ్మా మొక్కల పని అయిపోయింది సార్ ఇక బుక్కుల పని చూస్తా ఎప్పుడు చూస్తారో ఏంటో శృతి చేపను పట్టాలంటే గాలం కావాలి పాపను పట్టాలంటే పువ్వు కావాలి శృతి హాయ్ నువ్వు పువ్వు తెల్ల గులాబీ ఈ పువ్వును ఎక్కడో చూసానే తెల్ల గులాబీలు అన్నీ ఒకేలా ఉంటాయి ఇది నువ్వు చూసింది కాదులే నాకు డౌటే ఇక్కడ కూడా నాశనం చేసావా కుండీలే కదండి మళ్ళీ కొనుక్కోవచ్చులేండి పగిలిన కుండీలు తేగలవు కోసిన పువ్వుని అతికించగలవా నేను నీ కోసమే కోసాను కోసి పాపం చేసింది కాకుండా ఆ పాపం నాకు చూడతావా పువ్వుల్ని కోస్తే పాపం ఏంటండి మొక్కల్ని నాశనం చేసే వాళ్ళకి పువ్వులు కోసే అర్హత లేదు
నాలుగు నిండు జీవాల్ని చంపేశావు. బ్రతుకు బ్రతికించు అనేది జీవితం, అది నువ్వు మెయింటైన్ చేయలేవు. నీలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనడానికి తప్ప దేనికి పనికిరారు. ఆ పని మీదే కదండి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. శృతి, బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆన్, బాయ్స్ ఇటు రండి, గర్ల్స్ అటు. నువ్వు రావట్లేదే? బాయ్స్ ని పిలిచావు, గర్ల్స్ ని పిలిచావు, గానీ నన్ను పిలిచావా? నిన్నెలా పిలవాలి? పేరు పెట్టి పిలవక్కర్లా, ప్రేమగా పిలిస్తే చాలు. సరే సారీ రా. ఓకే వచ్చేసా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన టూరిస్టులలో అవేర్నెస్ తీసుకురావాలి. హలో, ఎఫ్ఎం లో టీవీలో సినిమా 70mm స్క్రీన్ల మీద సెలబ్రిటీలు చెప్తేనే వినట్లేదు, మనం చెప్తే వింటారా? చెప్పేలా చెప్తే వింటారు, మనం వచ్చిందే అందుకు. నేను చెప్తాను, రండి, ముందు ఈ ప్లేస్ లన్నీ క్లీన్ చేయండి. సరే మేడం. మీరేలాంటే గర్ల్స్ బాయ్స్ ప్లీజ్ ఆగండి. ఏంటమ్మా ఇలా ఎక్కడ పడితే అక్కడ వేస్టేజ్ పడేయకండి. గంగమ్మ తల్లి అన్ని కలుపుకుంటూ పోతుందమ్మా. రేయ్ పాపం ఎవరో బలైపోతున్నారా? అదే పొరపాటు, వేస్టేజ్ కదా అని పడేస్తాం. ఆ వేస్టేజ్ అంతా కలుషితంగా మారి ఈ నీటిని, స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తాయి. ఎంత గొప్పగా చెప్తుందిరా. మనలాగే ఈ నీటిలో ఎన్నో ప్రాణులు బ్రతుకుతున్నాయి. ఈ కలుషితమైన నీటి వల్ల అవి అంతరించిపోతాయి. పవిత్ర నదీ జలాల్లో గంగానది ఎంతో పవిత్రమైంది. ఆ నీటిని అమృతంగా భావిస్తాం. ఇప్పుడు తాగడానికే పనికిరానంత కలుషితం చేసుకున్నాం. మన గోదావరిని కూడా అలా మార్చొద్దు, ఇది జీవనది. మన గోదావరిని మనమే కాపాడుకుందాం. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడదాం. మన ముందు తరాల వారికి కూడా స్వచ్ఛమైన గాలిని, నీటిని అందిద్దాం. శృతి, చూసావు వాళ్ళని అవేర్నెస్ ఇవ్వకుండా ఎలా ఎంటర్టైన్ అవుతున్నారో? పదండి. అయినా మనం చెప్పే మాటలు జనాలు వినరమ్మా. లెక్చరర్ చెప్పే పాఠాలు మీరు వింటున్నారా? ఇది అంతే, చెప్పేలా చెప్తే వింటారు, నెక్స్ట్ వచ్చే బోర్డ్ కి మీరే చెప్పాలి. అర్థమైందా? నవ్వో నీకు సంతాన యోగం బానే ఉందే. వేరేమన్నా చెప్పు. ఏ, ఇంకా ఎన్నున్నాయా నీ దగ్గర? మొన్న తాగే సెల్ ఫోన్ పోగొట్టుకున్నాం, ఇప్పుడు తాగి ఇంకేం పోగొట్టుకుంటామో. ఇది తాగడానికి కాదే, తాగించడానికి. మనం మత్తులో ఉండగా వాళ్ళు మన ఫోన్ కొట్టేశారుగా, వాళ్ళను మత్తులో పెట్టి మన ఫోన్ సంపాదించుకుందాం. తప్పేమోనే. తప్పేం కాదే, పదండి. చాలా అవమానం జరిగింది. మందు తాగనన్నారా? వాళ్ళు తాగుతామన్నారే. ఆ అబియే అడ్డుపడ్డాడు, మేమిస్తే తాగడంట. వాడి మొహానికి రంబా ఊరసి మేనకలొచ్చి తాగిస్తారా? వాడికి కావాల్సింది వాళ్ళందరూ కాదు, నువ్వు. నేనా? ఐటమ్ సాంగ్స్ మొబైల్ నుంచి యూట్యూబ్ లోకి వెళ్ళక ముందే ఏదో ఒకటి చేయవే. అవునే, నా ఎక్స్పోజింగ్ చూస్తే నాకు పెళ్లి కూడా కాదే. ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది. వస్తుంది రాదు, వస్తుంది రాదు. మందు కూడా తెచ్చేసాను. నేనిస్తే గాని తాగనన్నావట్ట, మరే అంత అభిమానం అయితే ఎలా? ఈ నలుగురు ఏమనుకుంటారు? ఓకే ఎంజాయ్ రమ్మా. హాయ్ అభి, నేను నిన్ను ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటి? ఓ, సెల్ ఫోనా? అంటే ఫోన్ తీసింది నువ్వేనా? హలో, మీరు ఎన్ని ఎక్స్ట్రాల్ చేసినా సెల్ ఫోన్ మాత్రం మీకు ఇచ్చేది లేదు. అభి ప్లీజ్ ప్లీజ్ ఫోన్ ఇచ్చేవా? ఇస్తా, కానీ నేను అడిగింది ఇస్తేనే. మందు ఇచ్చానుగా. మందులోకి ఉంది, నాకు ముద్దు కావాలి. నువ్వేవోగా, నేను ఇవ్వను. సరే ఇస్తా, గానీ ముందు మందు తాగితేనే. ఓకే.
ఒకటేనా? ఇక్కడ దొరికిందే. వీడెంత టార్చర్ పెట్టాడే, వీడిని అసలు వదలకూడదు. పద. హాయ్. హాయ్. మీ ఫ్రెండ్స్ వచ్చి శృతి నీకు స్వర్గం చూపిస్తుందని చెప్పగానే నాకు ఈ నీళ్ళ మీద నడిచినట్టు, ఆ గాల్లో తేలిపోయినట్టు తెలుసా? కాసేపు ఆగరా, నీళ్ళల్లో మునిగిపోయి ఆ గాల్లోనే కలిసిపోతావు గాని. హలో, ఏంటి శృతి ఆలోచిస్తున్నావు? నీకు స్వర్గం ఎలా చూపించాలా అని. కానీ ఇలా ఓపెన్ ప్లేస్ లో నాకు స్వర్గం అంటే బాగుండదేమో. అదంతా తర్వాత, ముందు నా మనసులో మాట చెప్పాలి. ఏంటి శృతి? నాకు సిగ్గేస్తుంది, నువ్వు అటు తిరుగు చెప్తాను. ఓ, నీ అటు తిరుగుతాను, నువ్వు చెప్పి. ఓకే. ఏంటి చెప్పు శృతి. లవే మామా. ఓకే, ఫస్ట్ కాళ్ళు రుద్దాలి, నెక్స్ట్ చేతులు రుద్దాలి. రోలర్ రాలేదేటి, కొంప తీసి పోయిందా ఏంటి? నోట్లో నోరు పెట్టి నీళ్ళు లాగేస్తూ పోలే. అది ఎంత ధైర్యరా నీకు? అసలు ఏం జరిగిందంటే, నా మీద చేస్తావా సార్? సార్ హలో. సార్ సార్ కాదు, గట్టిగా అరిస్తే పుల్లు సింహాలు వస్తాయి. ఎక్కడున్నా? అడవిలో. ఇదంతా నీ వల్లే. నా వల్ల? అవును, నిన్ను తోద్దామని నేను పడిపోయాను. అమ్మా అమ్మా, ఎంతకి తెగించావే. నీ చేతులతో నన్ను చంపేద్దాం అనుకున్నావే, కానీ నా చేతులతో నిన్ను కాపాడానే. ఆ చేతులతోనే కదా పట్టుకుని నొక్కేసా. వంక దొరికింది కదా అని బాగానే ఎంజాయ్ చేస్తుంటావు. ఇక్కడ నొక్కావా, ఇక్కడ నొక్కావా చెప్పు, ఇంకెక్కడ నొక్కావు? అవునే, నీ పీక నొక్కాల్సింది, కొడ వదిలిపోయేది. ఆయన ఇక్కడ రొమాన్స్ చేసే మూడు ఎవడికి లేదు. పద. ఆగరా, ఆగు. హే పాపా, జస్ట్ కిడ్డింగ్ యార్. చలేస్తుంది, మంట పెట్టొచ్చుగా. మంట పెట్టాలా? అగిపెట్టేది కావాలంటే వచ్చి హగ్ చేసుకో, వెచ్చగా ఉంటుంది. వద్దా మరి? ఓకే, నీ ఇష్టం. ఓకే బేబీ, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.
నువ్వేంటి నా కింద పడుకున్నావు? హలో, నేను నీ కింద పడుకోవటం కాదు, నువ్వే నా పైన పడుకున్నావు. చలికి తట్టుకోలేక సిచువేషన్ డిమాండ్ చేసింది, ఏం చేస్తాం? నా బాడీ ఏమైనా బెడ్ అనుకున్నావు? రాత్రి అంతా పడుకొని తగదొల్లేసావు. లేలే, హ్యాపీ కూర్చున్నా మీద. ఏదన్నా బోట్ వస్తుందో చూద్దాం. రాత్రంతా నీది ఎక్కడికి పోయింది? థ్యాంక్స్ అభి, శృతిని సేఫ్ గా తీసుకొచ్చావు. పర్లేదు సార్. అవును సార్, అభి వల్లే నేను సేఫ్ గా ఉన్నాను. నౌ వి ఆర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఒకటైపోయారు, నాకెవరు నేర్ తోడు. మీరు ఈరోజుతో ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ క్యాంప్ ముగిసింది, రేపు బయలుదేరుతాం. అందరు రెడీ అవ్వండి. ఇంకా ప్యాకింగ్ అవ్వలేదా? తొందరగా కానీ. హాయ్. హే శృతి, నువ్వు లైఫ్లో మర్చిపోలేని ఒక బ్యూటిఫుల్ లొకేషన్ నీకు చూపిస్తాను. హే, ఇది నువ్వు నాకు చూపించాలనుకునే స్వర్గం కాదులే, సూపర్గా ఉంటుంది. దా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి? నీకు బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తానన్నాను కదా. Yes. చూడు. ఏమైంది? అభి, కోపంతో నేను నిన్ను చంపేయాలనుకున్నాను. ద్వేషం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు. I know. I love you too. No! Hey! 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 Your dad! Let's take a license, Nico. Your dad! My dad. Huh? Your dad? No. వాడెవడు? వాడు నీతో ఎందుకున్నాడు? వాడికి నీకు ఏంటి సంబంధం అని రెగ్యులర్గా ఫాదర్ చేసే క్వశ్చన్స్ వేయను. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఇంకెప్పుడు వాడితో నువ్వు కనిపించకూడదు. ఓకే డాడీ, అభి నేను లవ్ చేసుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. శృతి, బైక్ మీద వాడు పక్కన కూర్చోవాలంటే నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా, కానీ పెళ్లి పీటల మీద నీ పక్కన వాడు కూర్చోవాలంటే నేను ఆలోచించాలి. వాడికి అర్హత లేదమ్మా. అభి కూడా మీ అంతటోడు అవుతాడు డాడీ, నాకు ఆ నమ్మకం ఉంది. అభి నా అంతటోడు ఎప్పుడు అవుతాడా అని నువ్వు ఎదురు చూసే ఎదురుచూపులు నాకు నచ్చవమ్మా. కానీ మన దగ్గర డబ్బు ఉంది కదా డాడీ. Yes, yes, you're correct. నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి అభి నిన్ను కావాలనుకుంటున్నాడు. నో డాడీ, అభి ఉంటే అమ్మ దగ్గర ఉన్నంత హాయిగా నువ్వు పక్కనున్నంత ధైర్యంగా ఉంటుంది డాడీ. అభి గురించి నాకు బాగా తెలుసు. నీకు ప్రేమ పిచ్చి పట్టింది, వాడికి డబ్బు పిచ్చి పట్టిందమ్మా. నాకు ప్రేమ పిచ్చి పట్టింది నిజమే, కానీ అభికి మాత్రం డబ్బు పిచ్చి పట్టలేదు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తెల్లదొరల దిష్టి, ఎయిర్ హోస్టెస్ల దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి. ఆపు, చక్రాల్లా చేతిని అలా తిప్పకు, హారతి ఆరిపోతే అశుభం. ఇది బయటపడేసే. స్నానం చేస్తే శరీరం శుభ్రంగా ఉంటుంది, శాస్త్రాలు పాటిస్తే జీవితం శుభప్రదంగా ఉంటుంది. సముద్రాలు దాటిన శాస్త్రాలు మాత్రం మర్చిపోలేదే. చూడమ్మా, స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే హిందీలో కొంచెం నేను వీక్. తెలుగు? ఇది హిందీ కాదమ్మా, సంస్కృతం. పరధర్మం కంటే స్వధర్మమే మేలని భగవద్గీతలో వ్యాస మహర్షి కాదు లార్డ్ కృష్ణ చెప్పారు. బాడీలో క్రౌడ్ పెంచడం కాదు, ఊర్లో కాస్త స్టాక్ పెంచు. అక్క, నువ్వేంటి ఇంత చిక్కిపోయావు?
ఇది పక్కన ఉండడం వల్ల అలా అనిపిస్తుంది. అమ్మా శృతి, వాడి నీతికి నిజాయితీకి ఒక టెస్ట్ పెట్టానమ్మా. ఆ టెస్ట్లో వాడు పాస్ అయితే నీకు మొగుడవుతాడు, లేకపోతే నేను వాడికి మొగుడిని అవుతా. ఈ 30 డేస్ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళకూడదు, వాడితో మాట్లాడకూడదు, కనీసం ఫోన్ కూడా చేసుకోకూడదు. అర్థమైందా? పై పట్టుకొని వచ్చాను. కింద పడితే? ప్రేమలో పడ్డాక ఎక్కడ పడినా బానే ఉంటుంది. బాగుంటుంది బాగుంటుంది, ఎవరన్నా చూస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. చూసావుగా, వెళ్ళు. అంటే ఇప్పుడు ఏమన్నా చేయాలనిపిస్తుంది, చేశాక వెళ్ళిపోతాను. ఏయ్, ఏంటి చేసేది? నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, వెళ్ళు. డ్రెస్ చేంజా? చేసుకో చేసుకో. చాలు చాలులే, అయినా దొంగల రావడానికి సిగ్గులేదు. దొరలాగా రావడానికి నేనేం ఇంటర్లుండి కాదు. అమ్మో, అమ్మవాళ్ళు చూస్తే బాగోదు. వెళ్ళు వెళ్ళు. ఏటీఎం కి వచ్చాక ఏమీ తీసుకోకుండా వెళ్ళకూడదు. ఏటీఎం ఏంటి? ఏటీఎం అంటే ఎనీ టైం ముద్దు. 2 ముద్దులు డ్రా చేసుకుని వెళ్ళిపోతాను. ఏటీఎం టెక్నికల్ ప్రాబ్లం లో ఉంది, ఇప్పుడు డ్రా చేసుకోవడం కుదరదు. ఏంటి కుదరంది? నిన్ను హాయ్ శృతి. నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? అదా, ఏం చెప్పమంటావు? మీ నాన్న నాకు మొగుడిని తగిలిచాడుగా, ఆడికోసం వచ్చా. నా తమ్ముడు అమాయకుడు. అబ్బచా, మీ తమ్ముడు 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నాడు తెలుసా? ఏం పర్లేదు, తమ్ముడికి నువ్వు నచ్చితే డాడీకి నచ్చేస్తావు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా తమ్ముడికి నచ్చేలా ఉండు. ఆ పని మీద ఉన్నాను. భాయ్కో హటావో, ప్యార్కో బచావో. నచ్చలేదంటే నా చేతుల్లో చచ్చాడన్నమాట. అలా అనొద్దు ప్లీజ్, వాడు నా ప్రాణం. అవునులే, తమ్ముడి మీద ఉన్న ప్రేమ నా మీద లేకుండా పోయింది. నీ మీద నాకెంత ప్రేమ ఉందో పెళ్ళయ్యాక చూపిస్తా. ఇంకా బయలుదేరు. సరే శృతి, బాయ్. బాయ్ శృతి. ఇలా ఏడుస్తూ కూర్చుంటే చచ్చిపోయిన తమ్ముడు తిరిగి వస్తాడా చెప్పు. లే, ఎవరు వచ్చారు చూడు. శృతి, శృతి, తలుపు తీ శృతి. నేనే తప్పు చేయలేదు శృతి. తమ్ముడిని చెడగొట్టాలనుకున్నాను కానీ చంపాలనుకోలేదు శృతి. గుమ్మంలోకి వచ్చిన వాడిని పొమ్మని తలుపేయటానికి 1 నిమిషం చాలే, కానీ గుండెల్లో ఉన్నవాడిని మర్చిపోవటానికి ఎన్ని జన్మలైనా సరిపోదు. శృతి, ప్లీజ్ శృతి, తలుపు తీ శృతి. Sometimes we have to hate the things which we love. ప్రేమించిన వ్యక్తినే ద్వేషిస్తున్నందుకు బాధగా ఉంది. ఏమో ద్వేషం కూడా ప్రేమేనేమో. ఏంట్రా దాపలో, ఏమైంది? ఎవరు కొట్టారు? నేనే. మేమేం పాపం చేశాను మా కుటుంబంతో ఆడుకుంటున్నావు? సార్, నేను వాణ్ణి కొట్టొదిలేశాను. నిజం తెలిస్తే మీరు వాణ్ణి చంపేస్తారు. ఏంట్రా నిజం చెప్తే? నమ్మే నిజం కాదు సార్, మీరే చూడండి. ఇప్పుడు ప్రేమ పేరుతో శృతిని ఆశ్రయి గద్దలా తొండుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? మా బావ కరెక్ట్ గానే పందెం వేసాడు రా, కానీ వాడే అక్క అనే సెంటిమెంట్ తో ఓడిపోవాలనుకున్నాడు, అందుకే వేసేశాను. నువ్వు చచ్చిపోతే నేను కూడా హ్యాపీ. చిన్నప్పటి నుంచి వాడే నా గుండెల మీద ఎత్తుకుని పెంచాను రా. నమ్మకంగా నటిస్తూ ఎంత పనిచేశారా ద్రోహి. ఏం నటిస్తున్నావు బావా? నువ్వు ఆస్తి కోసం పందెం కాసావు, నేను ఆస్తితో పాటు శృతి కూడా కావాలనుకుని చంపేశాను. వాడేదో నీ సొంత కొడుకైనట్టు అలా ఏడుస్తూ ఉంటు బావా. I love you.
అమ్మగాడు గుండెల మీద చేయి వేసుకుని నేను శ్రీరామచంద్రుణ్ణని చెప్పలేడు. ఆడపిల్లలు మగాడి దగ్గర కోరుకునేది క్యారెక్టర్ కాదు, ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేంత వరకు వదలనే కమిట్మెంట్. మా అమ్మాయిలో అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉన్నాడా లేడా అని చూడరు, ఆనెస్ట్ గా ఉండాలని చూస్తారు. ఆ రెండు క్వాలిటీస్ నీలో ఉన్నాయి. అభి, ఐ లవ్ యు. నువ్వు నేను ఒకటవుతాం.